హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీ డిఎంఏ ఫ్యాషన్స్ హ్యాండ్స్కి లోతు తీసేటప్పుడు ఫ్రంట్ సైడ్ లోతు అనేది తీస్తాం కదా ఇటువంటి హ్యాండ్స్ అనేది క్లాత్ సరిపోయినప్పుడు రెండు కూడా హ్యాండ్స్ అనేది విడివిడిగా కట్ చేసాం అనుకోండి లోతు తీసేటప్పుడు చాలామంది తప్పు చేస్తారు ఒక హ్యాండ్కి ఫ్రంట్ వైపునే వస్తుంది ఇంకొక హ్యాండ్కేమో ఫ్రంట్ వైపుని తీసిన లోతు ఏమో బ్యాక్ సైడ్ వస్తుంది అటువంటిప్పుడు ఇటువంటి డిజైన్ ఉన్న బ్లౌజ్ అనేది తర్వాత మార్చడానికి ఉండదు అలాగే అనుకోండి ముడతలు అనేవి వస్తాయి కాబట్టి అలా హ్యాండ్ లోతు అనేది సరిగ్గా ఫ్రంట్ వైపున వచ్చేలా మీరు ఏం చేయాలంటే అనేది పాటించండి ఇలా డిజైన్ ఉన్న హ్యాండ్స్కి విడివిడిగా మీరు కట్ చేసుకున్నారనుకోండి క్లాత్ అనేది సరిపోదు అన్నప్పుడు రైట్ సైడ్ రైట్ సైడ్ అనేది లోపల ఉండాలి రాంగ్ సైడ్ ఏమో బయటికి రావాలి చూడండి రెండు హ్యాండ్స్ ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు లోపల వైపునేమో రెండింటికి కూడా రైట్ సైడ్ అనేది లోపల ఉంది ఇప్పుడు మిషన్కి అడుగు బాగా రాంగ్ సైడ్ అలాగే మిషన్కి పై భాగాన రాంగ్ సైడ్ అనేది మీకు కనిపిస్తుంది ఇలా పెట్టిన తర్వాత హ్యాండ్స్ అనేది ఇప్పుడు లోతు కోసం మార్కింగ్ చేయండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీయండి ఈ విధంగా కనుక మీరు ఈ టిప్ అనేది పాటించారనుకోండి అస్సలు ముడతలు అనేవి రాకుండా చాలా నీట్గా సెట్ అవుతుంది హ్యాండ్ లోత్ అనేది ఫ్రంట్ వైపు కాకుండా బ్యాక్ వైపును మీరు తీసి అదే విధంగా కూడితే ముడతలు అనేవి వస్తాయి లేదు మళ్ళీ మార్చుకోవాలంటే అదంతా మళ్ళీ పెద్ద పని దానివల్ల హ్యాండ్స్ యొక్క లెంత్ అనేది కూడా తగ్గుతుంది అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా టిప్ అనేది పాటించండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంకో గుర్తు ఏంటంటే ఇలా హ్యాండ్స్ అనేవి ఒకదానికొకటి ఎదురెదురుగా పెట్టినప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ వైపున లోత్ తీసాం కదా చిన్న కట్ ఇచ్చాను హ్యాండ్కి చిన్న కట్ ఇచ్చాము ఫ్రంట్ పార్ట్కి వచ్చేది ఇలా ఎదురెదురుగా రావాలన్నమాట ఇదొకటి గుర్తుపెట్టుకోండి హ్యాండ్స్ అనేది ఒకదానికొకటి ఎదురెదురుగా వేసినప్పుడు ఫ్రంట్ రెండు కూడా పైన వచ్చాయి బ్యాక్ కూడా ఇలా ఎదురెదురుగా అనేది వస్తుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి